దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 46వ అధ్యాయము 11వ వచనం. నేను చెప్పి ఉన్నాను, దాని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు చెప్పిన ఏ మాట నెరవేర్చకుండా లేడండి. ఆయన అబ్రహాముతో దేవుడు చెప్పారు. అబ్రహాముకు అప్పటికి తన వయసు 99 సంవత్సరాలు, తన భార్య అయిన శారాయి వయసు 89 సంవత్సరాలు. ఆ ఇంటికి వచ్చి వారిచ్చిన విందును స్వీకరించి ఆ తదుపరి వారిని ఆశీర్వదిస్తూ, నేను మరలా ఇదే రోజున వచ్చే సంవత్సరం వస్తాను, నేను వచ్చేటప్పటికి మీ ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడు, ఆ బిడ్డకు ఇస్సాకు అని నామకరణం చేయండి అని చెప్పారు. 21వ అధ్యాయం ఆది కాండానికి వచ్చేటప్పటికి అక్కడ మాట రాయబడింది, దేవుడు తాను చెప్పిన మాట ప్రకారం, తానిచ్చిన మాట ప్రకారం చేశాడు. అప్పటికి బహువృద్ధుడు, 100 సంవత్సరాలు నిండిపోయినాయి, 90 సంవత్సరాలు ఆమెకు నిండిపోయినాయి. అసాధ్యం ఆ వయసులో జరగటం, కానీ దేవుడు చెప్పాడు, అది నెరవేరింది. ఆ మాట మాత్రమే కాదు, యోసేపుకు దేవుడు 17 సంవత్సరాల వయసప్పుడు దేవుడు చెప్పాడు. కళ ద్వారా దేవుడు చూపించాడు అన్నలందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటాడు అని. అలా అదే మాట నెరవేరటానికి 13 సంవత్సరాలు పట్టింది. అన్నలందరికన్నా ఉన్నత పొజిషనే కాదు, ఆ కుటుంబానికి ఆయన ఒక ఆధారమయ్యాడు. ఆ దేశానికి, దేశ ప్రజలకు, ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. గొప్ప సంగతి, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు. ఆయన చెప్పాడంటే దాన్ని నెరవేరుస్తాడు. దావీదుకు చెప్పాడు, 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేశానికి రాజు అవుతావని. అభిషేకం కూడా చేయించాడు, కానీ ఆ తర్వాత 14 సంవత్సరాలు కష్టాలే కష్టాలు, మరణ భయం, చచ్చిపోతానేమో అనే భయం, శత్రువైన రాజు తరుముతున్నాడు. ఎన్నో జరిగినాయి 14 సంవత్సరాలు, అయినా దేవుడు ఇచ్చిన మాట ప్రకారం అతన్ని రాజుగా చేశాడు. 40 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేశాడు. అద్భుతమైన పరిపాలన చేసి ప్రశాంతంగా మరణించాడు. అంటే దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట నెరవేరుస్తాడు. అబ్రహాం విషయంలో నెరవేర్చాడు, యోసేఫ్ విషయంలో నెరవేర్చాడు, దావీదు విషయంలో నెరవేర్చాడు, యాకోబు విషయంలో కూడా నెరవేర్చాడు. యాకోబుతో భయంతో యాకోబు ఉన్నాడు 28వ అధ్యాయం ఆది కాండంలో. ఆ భయంతో ఆందోళనతున్న సమయంలో, నేను నీతో కూడా వస్తాను, నేను నీకు తోడున్నాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదిస్తాను, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నువ్వు కుబేరుడు అవుతావు, నిన్ను కాపాడుతాను. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాలన్నీ యాకోబు పట్ల నెరవేర్చాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరికీ దేవుడు మాటిచ్చాడు, ఆ మాటను వారి పట్ల నెరవేర్చాడు. ఆయన ఉద్దేశించి మాటిస్తాడు, ఆయన ఏం ఉద్దేశించాడో ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి ఖచ్చితంగా. ప్రియ దైవ జనాంగమా, వింటున్న మీకు నాకు కూడా దేవుడు ఎన్నో మాటలు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మాట అక్షరాలా నెరవేరుద్ది, ఆయన ఇచ్చిన వాగ్దానం అక్షరాలా నెరవేరుద్ది. ఎందుకంటే మాటిచ్చినవాడు నరుడు కాడు, మాట తప్పుటక ఆయన నరుడు కాడు, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటాడు. అది మాత్రమే కాదు, ఆయన అన్న మాట ప్రకారం చేయటానికి సమర్థుడు శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక మీకు దేవుడిచ్చిన ఏ వాగ్దానం నిరర్థకం కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానం మీ పట్ల మంచి దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన నెరవేర్చి మీకు నోటి నిండా నవ్విచ్చునుగాక. ఆమే. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో ఇంతకు ముందు మీరెన్నో మాటలు ఇచ్చారు, ఒక మాట వారి హృదయాన్ని తాకింది, ఈ వాగ్దానం నాకే దేవుడిచ్చారని వారు నమ్మారు.
మీరిచ్చిన మాట మీరు నెరవేర్చుటకు సమర్థుడవు శక్తిమంతుడవు. మాట తప్పుటకు నరుడవు కాదయ్యా. దయచేసి మీ బిడలకు మీరిచ్చిన మాటను నెరవేరుస్తాను అని ఈరోజు వాగ్దానం చేశారు. మీరు ఉద్దేశించిన దాన్ని సఫలపరుస్తాను అని మీరు సెలవిచ్చారు. దయచేసి ఈరోజు మీరు అన్న ఈ వాగ్దానం మీ ప్రియుల జీవితంలో మా అందరి జీవితంలో నెరవేర్చి కృప చూపించమని కొద్ది మనములు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.